महाशिवरात्रि लोपु अनगा फिब्रवरी 18 लोपुगा मी इंटि दग्गरलोनी आवुकी ఒక్క ఆకుని తినిపిస్తే 7 రోజుల్లో మీ కోరిక తీరి మీ ఇంట్లో ఉన్న అప్పుల సమస్యలు దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవుతారు. మరి అది ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. మాఘ స్నానమును మాని విష్ణువును అర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు కలుగును. దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సును ఒకదానిని చూచి అచ్చట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణం అయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులను పొందెను. ఆ బ్రాహ్మణుడు, ఓ మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము కాని సరస్నానము కాని మిక్కిలి పుణ్యము ఇచ్చునని నీకు తెలియదా అని ప్రశ్నించెను. రాజు మాఘ స్నాన మహిమను చెప్పమని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, నీవు ఇప్పుడు ఈ సరస్సున తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన తాను పోయెను. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలయునని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపమని అడిగెను. వశిష్ఠ మహర్షి దిలీపుణ్ణి ఆశీర్వదించి ఇట్లనెను, నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినముల్లో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమును ఇచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములను ఇచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యమును ఇస్తే పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి పుణ్యఫలము పొందుదరో ఒకసారి ఊహింపు. మాఘమాసంలో స్నానం వలన సర్వ దుఃఖములను పోగొట్టుకుని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరిస్తాను. శ్రద్ధగా వినుము. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యములను తెలుసుకునుము. పూర్వము ఒకప్పుడు భయంకరమైన క్షామము అనగా వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణము గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడు కూడా ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతమునకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమాన్ని నిర్మించుకుని తపము ఆచరించుచూ ఉండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి. అసట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడు ఒకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై ఉండెను. వాని ముఖము మాత్రం పులిముఖమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులిముఖము వలన విచిత్రముగా భయంకరమై ఉండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, ఓ మునీశ్వర, నాకు భోగ భాగ్యములన్నీ ఉన్నాయి. ఈ నా భార్యను చూసితిరి కదా, ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి, కాని భయంకర వికారమైన ఈ పులిముఖము నాకు బాధాకరముగా ఉన్నది. దీనిని పోగొట్టుకుంటే ఎట్లో నాకు తెలియట్లేదు. ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచటలేదు. దయచేసి నాకీ వికార రూపము పోవుటకు ఉపాయం చెప్పండి అని ప్రార్థించను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితిని చూసి జాలి కలిగి వానికి సాయపడవలనని అనుకొనెను. నాయన, పూర్వజన్మ కర్మము ఎవ్వరినీ విడవదు. గత జన్మలో చేసిన పాపము వలన నీకీ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వాణిని పోగొట్టుకుని శుభలాభము పొందవలనన్నా పుణ్యనదులయందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దైవ పూజ చేసుకొనవలెను. ఇట్టి వాణిని పవిత్రమైన కాలమున చేసినచో సత్ఫలితము కలుగును. కాలమంతయు మంచిదే, అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి
శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్య నదుల్లో స్నానాధికము చేసినచు వచ్చు ఫలితము మాఘ మాసములో నదిలో కాని సముద్రములో కాని కాలువలో కాని సెలయేరులో కాని ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచు వచ్చును. అనగా మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములందు చేసిన పుణ్యము మనకి లభించును. నీ జాతి వారికైనను అనంత పుణ్యమును ఇచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘ స్నానమును ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచట ఉన్న నదిలో మాఘ స్నానమును అలానే అక్కడ తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని యొక్క పులిముఖము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదమును పొంది తన భార్యతో పాటు తన లోకమునకు వెళ్ళెను. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘమాసంలో తప్పనిసరిగా శివనామస్మరణ విష్ణునామస్మరణ చేసుకునుచు మాఘ స్నానము ఆచరించవలెను. ఇలా గాని చేస్తే వాళ్ళు పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘ స్నానమున పాప విముక్తి నొందిన విధానమేమి? వివరముగా చెప్పమని అడుగగా శివుడు ఇట్లా పలికెను. దేవి వినుము, పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు సమితలు, దర్పలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లు ఉన్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు, వానిపై వ్రాలే తుమ్మిదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిలల గుంపులు, వాని యొక్క మధుర ధ్వనులు ఎంతో మనోహరముగా ఉండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములాగా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనస్సు పడింది. ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనం ఇద్దరమును పడుచువారం. మన కలయిక సుఖప్రదము అగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖము ఇచ్చును. రమ్ము, నన్ను మోహములో తనివి తీరా కౌగిలించుకునుము. రమ్ము రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, ఓ మంచిదానా, నీవు ఇట్లు పలుకుట మంచిది కాదు. నీ మాట దురాచార పూరితము. నీవు వివాహం కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మత పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలం నరకవాసము చేయవలసి ఉంటుంది. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వాణిని తీసుకుని పోదాము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు బలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగులించుకొనక సుఖము పొందక నేను ఇంటికి రాను. నేను ఇచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మథావేశముతో మాట్లాడెను.
సుమిత్రునికి ఏమి చేయవలెనో తెలియని పరిస్థితిలో ఉండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఇగుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యథేచ్ఛ సుఖములను అనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువాణిని తీసుకుని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యులు తెచ్చిన సమిధలు మున్నగువాణిని చూచి ఆనందించెను. పుత్రికను చూసి నీవు చాలా అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి పొందమని లోనికి పంపెను. ఆమె కూడా అట్లానే లోనికి వెళ్ళినది. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియకు బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగుల దుఃఖించుచు ఉండెను. అయ్యో, సుఖములు పొందవలసిన వయస్సులో బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మదేవుడు ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచు ఉండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచు ఉండగా దృఢవ్రతుడు అను ఒక యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని యొక్క రోధధ్వనిని విని వాని వద్దకు వచ్చి, ఓ జ్ఞానస్వరూప, నీ దుఃఖము ఏమియో నాకు చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖమునకు కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని యొక్క భార్య పుత్రికలను చూసి క్షణకాలము ధ్యాన యోగములోకి వెళ్ళి ఇట్లా పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతియగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన ఈ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును. దానికి కారణము కలదు. వినుము, ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచూ ఉండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యఫలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందు కూడా స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములను అనుభవిస్తూ ఉన్నది. ఆ కర్మఫలముల యొక్క కారణంగా ఈమెకు వైధవ్యము లభించినది. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడినది, ఈ జన్మలో కన్య అయి సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును, ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును, దయయుంచి చెప్పమని పరిపరి విధములుగా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిల్చుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసి ఆ నదీ తీరమున కాని సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడసోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగా ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములన్నీ నశించును. మాఘ శుద్ధ తదియ నాడు రెండు క్రొత్త చెట్లను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసినీ అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనమును ఉంచి సువాసినీ పూజ చేసి ముత్తైదులకు ఇచ్చి ఏడు మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపచేయుము. ఆ సువాసినికి శ్రద్ధసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను, ఇప్పుడు చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగల్యము నిలుచును. మాఘ స్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘ స్నానము చేసి గౌరీ వ్రతము ఆచరించిన సువాసిని తన మాంగల్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మాఘ స్నానము చేసినచు వారెట్టి వారైనను వారి పిచ్చి త్రొలగి చిరకాలము సుఖించి పుణ్యలోకములు పొందుతారు అని యోగి వివరించి తన దారిన తాను పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రతమహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడు అయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాలమున స్నానము
నదిలో కాని సరస్సులో కాని కాలువలో కాని చేసి ఆ తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వ సుఖములు పరమున వైకుంఠ వాసులు అగుదురు అని శివుడు పార్వతీదేవికి మాఘ స్నాన మహిమను వివరించెను। गौतम महर्षि ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు। వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములన్నీ దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు। అప్పటికి మాఘమాసము ప్రవేశించుటవలన కృష్ణా నదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి। గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను। తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను। ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను। శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి। ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరల తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను। శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి। ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది। అప్పటికి మూడు సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను। ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను। అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి। ఓయి నీవెవ్వరు, నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను। మునిచంద్రమా, నేను కలింగ రాజును, మాది చంద్రవంశము, నా పేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు, నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచు ఉన్నాను, దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ, నేను అనేక దానాలు చేసి ఉంటిని, గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను, ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను, అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను, నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను, ధర్మశాలలను కట్టించాను, పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను, నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు మంచినీటి చలివేంద్రములు అనే ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను, అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను, సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదివిన పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను, పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయును చేసి ఉన్నాను, కానీ నేనిలా కుక్కలాగా అయ్యాను, దానికి కూడా కారణం లేకపోలేదు, ఆ కారణం కూడా నేను చెప్పెదను వినుడు। ఒకానొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు। యజ్ఞము చేయడం సామాన్య విషయము కాదు కదా, దానికి ధనము వస్తు సముదాయము చాలా కావలెను, కావున ఆ ముని పొంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను। ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని। ఆ ముని కూడా నా సత్కారమునకు మిక్కిని సంతోషించి, రాజా నీకు గుప్త విషయములు తెలియచేసెదను, ఈ మాసములో మకర రాశియందు సూర్యుడు ప్రవేశించును, ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము, దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును, అంతేకాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము కాని లేక దాన పుణ్యములు అనగా వంద యాగాలు చేసినంత ఫలము కాని పొందగలవు। మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చింది, కావున ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమైన స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడవకలడు। ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానము ఆచరించి దాన ధర్మములు ఆచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతన్ని అవమానించినట్లు మాట్లాడి ఇట్లంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను, అన్నియూ బూటకములు, వాటిని నేను యథార్థములని అంగీకరించను, ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు, కావున నేను ఏ మాఘమాసములు చేయుట కాని దాన పుణ్యాదులు చేయుట కాని పూజా పురస్కారములు ఆచరించుట కాని చేయను, చలి దినముల్లో
చన్నీళ్లు స్నానం చేయట ఎంత కష్టం, ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకండి, నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చింది. ముఖం చిట్లించుకొని, సరే నేను చెప్పవలసింది చెప్పాను, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును కూడా తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను ఆ మునిని చేతుల పట్టి బ్రతిమాలగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకుని పోయాడు. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములను విడిచి తిని తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మే వచ్చింది. నా పాపఫలమేమో కాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని కావున నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇట్లా కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎట్లు సంక్రమించినదో వివరించండి అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతముడు ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు, అతను పలికిన విషయములన్నీయూ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడు అయినావో ఆ వృత్తాంతమును వివరించదను, సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకునుచున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలయునని ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలా ఉన్నావో తెలుసా? నీ శరీరమున బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుణ్ణి పూజ చేయుచున్న సమయంలో ఆచటకు జంతువు కాని పక్షి కాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలెనని ఆశతో తిరిగి యథాస్థానముకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్లీ వచ్చినావు. అట్లా 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకునుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటూ ఇటూ గెంతుచూ ఉండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మునివనితగా మారిపోయెను. ఆమె నవయవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమ ముని, అమ్మాయి నీవెవరవు, నీ నామధేయము ఏమిటి, నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచేయుటకై ఇట్లు చెప్పడం ఆరంభించింది. ఓ మునిశ్రేష్ట, నా వృత్తాంతము తెలియచేయుదును, ఆలకింపుము. నా జ్ఞానస్థానము గోదావరి నది సమీపమునందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరి తీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేశాను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరం మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానము ఆచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయానికి తెల్లవారు సూర్యోదయము అగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రపత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూప దీపములతోనూ పూజించి స్వామికి ఖండ చెక్కెర పటికీ బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరింతము. తరువాత తులసీ తీర్థము లోనికి పుచ్చుకుందుము. మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము.
దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ ఐదవ తనము చల్లగా ఉండును అని హితబోధ చేశాను. నేను అతని మాటలు వినిపించుకోకుండా రుసరుసలాడి అతన్ని నీచముగా జూచితిని. నా భర్త చాలా శాంత స్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి ఓసి మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషివని నాకు తెలీదు. నీవిక నాతో ఉండదగదు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును. కాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకమువై పడి ఉండువు కాక అని నన్ను శపించెను. అది మొత్తం నిన్న ముని అమ్మాయి భయపడకుము. నీకీ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలం నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకీ మాఘమాసము వ్రతము మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది ఈ వ్రతము. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతడి గుణగణాలకు అందరూ సంతసించడి వారు. నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకునవలయునని ఆశతో ఉండడివాడు. కాని నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినాయి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లల్లో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు తొరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారం మరలా నీ నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరము కావున మాఘమాస వ్రత సమయము నీకన్ని విధముల అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కాని పురుషులు కాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని తెలియక కాని మాఘ శుద్ధ సప్తమి దశమి పౌర్ణమిలందు పాడ్యమి రోజునను నదీ స్నానము ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులని దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము విన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీదేవితో ఈ కథ చెప్పెను. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఈ మహాశివరాత్రిలోపుగా మీ ఇంటి దగ్గరలోని గోమాతకి ముందుగా బెల్లము గోధుమ పిండి బియ్యం పిండి కలిపి ఒక ముద్దలాగా చేసి తినిపించాలి. ఆ తర్వాత తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చలాకు, అలానే కొంచెం మెంతికూర, వీటి మొత్తాన్ని కూడా ఉడికించి ఒక ముద్దలాగా చేసి మీ ఇంటి దగ్గరలోని గోమాతకి తినిపించాలి. ఈ విధంగా తినిపించే ముందు ఆవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆవుని లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గోవుకి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోవాలి. ఈ విధంగా ఎవరైతే మహాశివరాత్రి లోపుగా చేస్తారో వాళ్లకున్న సమస్త కోరికలన్నీ తీరిపోయి అపర కుబేరులు అవుతారు.